ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం ఉదయం పదిన్నరకు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇటు మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెడతారు ఇప్పటికే బడ్జెట్ కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీగా పెరిగే ఛాన్స్ ఉంది ఈసారి కోట్ల బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రస్తావించనివి ఏవీ లేదు ఉపాధి హామీ లాంటి పథకాలకు నిధులు తగ్గాయి ఎఫ్ఆర్బిఎం పరిధి రుణాలు కూడా కేంద్ర నిబంధనల మేరకొస్తాయి దీంతో ఈ లెక్కన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కొత్త ఏవైనా ఉంటాయా ఉన్న పథకాలకు నిధులు ఏ మేరకు పెంచుతారు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కేటాయింపులు ఎలా ఉంటాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బడ్జెట్ అంచనా పదిహేను నుండి ఇరవై శాతం వరకు పెరగొచ్చని సుమారు మూడు లక్షల కోట్లుగా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది